हवेली गणपूर मंडलम तोगिट ग्राम पंचायती परिधिलोनी रायन चेरुवुलो आंजनेय स्वामी आलयंलो स्वामीवारी विग्रह प्रतिष्ठा उत्सवालु मूडु रोजुलुगा घनंगा निर्वहिस्तुन्नारु। ई उत्सवाल्लो शुक्रवारं मेदक एम्मेल्ये पद्मदेवेंदर रेड्डी पाल्गोन्नारु। ई सदर्भंगा आमे स्वामीवारिकी प्रत्येक पूजलु निर्वहिंचारु। अनंतरं आलय निर्वाहकुलु एम्मेल्येनु शालुवातो घनंगा सन्मानिंचारु। ई सदर्भंगा एम्मेल्ये मात्लाडुतू తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు। రాబోయే రోజుల్లో ఖాళీ స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు। ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రాయంచెరువు గ్రామం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గ్రామ సర్పంచ్ శ్రీహరి ఎంపీటీసీ మాణిక్యారెడ్డి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి జిల్లా నాయకులు సతీష్రావు అంజాగౌడ్ కిష్టయ్య మండల నాయకులు మేకల సాయిలు రామచంద్రారెడ్డి నరేందర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు గణపురం మండల రాయంచెరు గ్రామంలో మరి ఆంజనేయ స్వామి ప్రతిష్ట జరుగుతా ఉంది। అంగరంగ వైభవంగా గ్రామస్తులందరూ కలిసి అందరూ కూడా ఒక యూనిటీ మీద ఉండి తొగుట గ్రామం మరియు రాయంచెరు గ్రామం ప్రజలందరూ కూడా కలిసి మంచి పండగ వాతావరణంలో ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసుకుంటా ఉన్నారు। మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో కూడా భక్తిభావంతో గుళ్ళు కట్టడం కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయానికి నిలయంగా ఉన్న అన్ని పండుగలను కూడా చక్కగా జరుపుకుంటా ఉన్నారు। వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు। మరి ఈ గ్రామానికి సంబంధించి గతంలో 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు కూడా మళ్ళీ 20 లక్షలు మెయిన్ రోడ్డు కోసం అని చెప్పేసి పంపించడం జరిగింది। అవి ఏప్రిల్లో తప్పకుండా ఈ రోడ్ కంప్లీట్ కావాలని చెప్పేసి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అది పండ్రంగిరెడ్డి గారు వచ్చి ఆ రోడ్ను స్టార్ట్ చేస్తారు। తొందరలోనే వచ్చి నేను మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఆ రోడ్ని అంటే నాకు 20 లక్షలు అయితే ఈ రోడ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ మెయిన్ రోడ్ను మొత్తం సీసీ రోడ్తో మార్చాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది। మరి ఏదేమైనప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। ఇక్కడ ఎటువంటి చిన్న లోపం ఉన్నా కానీ దాన్ని సరిదిద్దుకుంటూ పోతా ఉన్నాం। అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఎవరికైతే సొంత స్థలాలు ఉంటాయో వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలతో ఇల్లు ఇవ్వాలని కూడా సంకల్పం చేయడం జరిగింది। అది కూడా ఒక 15 రోజుల్లో జీవో రాబోతా ఉంది। వచ్చిన తర్వాత రాయంచెరుకు సంబంధించిన ఎవరైనా ఇంటి అడుగు జాగా ఉండి ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తాం। పెన్షన్స్ కూడా మరి మొన్ననే అందరికి ఇవ్వడం జరిగింది। ఒకరో ఇద్దరు ఊరికి సంబంధించిన పెన్షన్స్ 57 సంవత్సరాలే మిగిలిపోతే వాళ్ళే కూడా పూర్తిగా అందరికి అందే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం। అదేవిధంగా మరి రేపు రాబోయే కాలంలో కూడా ఎటువంటి పథకాలైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చక్కగా అధికారులు మేము కలిసి సమన్వయంతో పనిచేసి ముందుకెళ్తా ఉన్నాం। మరి రాయంచెరు గ్రామ ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసుకున్నందుకు ఆ దేవుడి ఆశీస్సులు గ్రామం మీద పూర్తిగా ఉండాలని చెప్పేసి జై తెలంగాణ జై కేసీఆర్।